ఇది గతంలో చాలాసార్లు ప్రతిసారి పునరావృతమైంది. అలా జరగదు. గాంధీ అహింసా రాగంపై, భగత్ సింగ్ విప్లవంపై చదవడానికి వీలులేని వాడు రాజ్యాంగాన్ని రాస్తాడా? మత్స్యకారిని కొడుకు రాష్ట్రపతి అవుతాడా? అలా జరగదు. మీరు ఈ చెల్లా చెదరైన ముక్కల నుండి అఖండ భారతదేశాన్ని తయారు చేస్తారని పటేల్కు చెప్పారా? మరియు టాటాకు చెప్పారా? బానిస దేశంలో మీరు పారిశ్రామిక విప్లవం తెస్తారని? అలా జరగదు. 27 సంవత్సరాల క్రితం మీరింత త్వరగా ఎక్కడ పెద్ద కంపెనీగా మారగలరని మాకు కూడా చెప్పారు. అలా జరగదు. అప్పుడు కూడా మన మొండితనం వదలలేదు. లోకంలోని విషయాలను విన్నా కానీ మోడీ మన బాట పట్టలేదు. ఎప్పుడు విన్నా అలా జరగలేదు. నా ముఖంలో చిరునవ్వుతో, నా కళ్ళలో నిప్పుతో నిశ్చయించుకున్నాను. ఎలా కాదు, ఎందుకంటే అది చేసేవారు ఇంతకు ముందు కూడా చేశారు. ప్రజలు కాదు అనే దానికి సమాధానం ఇవ్వబడింది. కాబట్టి మేము కూడా కొత్త చరిత్రను రాస్తూ ముందుకు సాగాం. మరియు ఒక చిన్న కంపెనీని దేశంలోనే అగ్రగామి కంపెనీగా చేసింది. ఇప్పుడు అదే ప్రజలంటున్నారు నెంబర్ వన్ కావడం కష్టం కాదని, గమ్యం ఎంతో దూరంలో లేదని. కానీ ఇప్పుడు మనకు మరో మొండితనం, గమ్యం దాటి వెళ్ళాలి. R&D, మ్యానుఫ్యాక్చరింగ్, IT, డిజిటల్ మార్కెటింగ్, శిక్షణ, లాజిస్టిక్స్, మన ప్రతి డిపార్ట్మెంట్ను, మనలోని ప్రతి విభాగాన్ని ప్రపంచ స్థాయికి చేర్చాలి. కంపెనీని దాటి దాని ఇన్స్టిట్యూషన్ అనాలి. ఇప్పుడు ఇది వినండి, అప్పుడు ప్రజలంటారు ఎందుకు జరగదు, మరియు మేమల్లి ఎలా కాదు. మ్యాన్కైండ్ ఫార్మా విజన్ 2030 ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయాలి. ఎలా కాదో.